గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయకుండా విస్మరించారని కమలనాథులు ధ్వజమెత్తారు. తెలంగాణ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణదాతల ఆకాంక్షలను బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని ధ్వజమెత్తారు. ఈసారి కేసీఆర్ కేటీఆర్లు సీఎంలు కాలేరని గుర్తుంచుకోవాలని, పేదలకు ఇళ్లు నిర్మించిస్తామని చెప్పి కేసీఆర్ విస్మరించారంటూ విమర్శలు గుప్పించారు. దళిత బంధు, బీసీ బంధు, యువకులకు ఉద్యోగాలు, ఇలా అన్ని వాగ్దానాలను విస్మరించారని, అటువంటి వారికి మళ్లీ అధికారం ఇవ్వాలా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని నేతలు వెల్లడించారు. భద్రాచలం ప్రత్యేకతను ప్రముఖంగా ప్రస్తావించారు అమిత్ షా. సభ ఆరంభంలోనే జై శ్రీరామ్ అని నినదించారు. తెలంగాణ విమోచన ఉద్యమ నేత జమలాపురం కేశవరావుకు నివాళులర్పించారు. భద్రాచలంలో రాముడికి పట్టు వస్త్రాలు, ముఖ్యమంత్రులు సమర్పించే ఆనవాయితీపై మాట్లాడిన నేతలు కారు రామాలయంలోకి మాత్రం వెళ్లలేకపోతోందన్నారు. శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరించారని, ఎంఐఎంతో కలిసి ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా అభివర్ణించారు. భక్తరామదాసు 11 ఏళ్లు నిజాంల జైలులో ఉండి భద్రాచలం మందిరాన్ని నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభకు లక్షల్లో జనాలను సేకరించేందుకు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు చేసినా సభాస్థలి మాత్రం ఖాళీగా కనిపించడం కొసమెరుపు. గతంలో అగ్రనేతలు వచ్చినప్పుడు చేసిన ఏర్పాట్లు ఈసారి మాత్రం కుదరలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.